నారాయణగిరి పట్టణంలో 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు నమోదుపై అవగాహనతో పాటు వారికి ఓటర్ కార్డును ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రూబీనా నజీమ్, ఎంఆర్ఓ మురళి, ఎస్ఐ వెంకటరెడ్డి మరియు తహసీల్దార్ కార్యక్రమ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆదేశాల మేరకు ఈరోజు అనగా జనవరి 25 నాడు ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే ఈ రోజు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సాంగ్ను కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు మేము ర్యాలీగా వెళ్ళి రాజీవ్ చౌక్ వద్ద ఆ సాంగ్ను ప్లే చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న ప్రజలు, ఓటర్లందరూ కలిసి కూడా ఒక ప్రతిజ్ఞా చేస్తామనేది జరుగుతుంది. ఇది ఓటర్లలో చైతన్యం కలిగించడానికి మనం జరుపుతూ ఉన్నాము. ప్రతి ఓటరు కూడా చైతన్యవంతుడు కావాలి, అర్హుడైన ప్రతి వ్యక్తి కూడా ఓటరుగా నమోదు కావాలి, నమోదైన ప్రతి ఓటరు కూడా తన ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలి. ఈ చైతన్యం ప్రజల్లో కలగాలి. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేము చేస్తున్నాము.